మంగళవారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒలింపిక్స్ పురుషుల హాకీ సెమీస్లో భారత్ ఓటమి. బెల్జియంతో 5-2 గోల్స్ తేడాతో పరాజయం. ఇవాళ కృష్ణా గోదావరి బోర్డుల సమన్వయ కమిటీ భేటీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రాతినిధ్యంపై రాని స్పష్టత. రైతు బంధు మొదలైన చోట నుంచి దళిత బంధుకు శ్రీకారం. శాలపల్లి ఇందిరానగర్లో ప్రారంభానికి సీఎం సూత్రప్రాయ నిర్ణయం. గాంధీలో ఇవాటి నుంచి సాధారణ వైద్య సేవలు. కరోనా బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గడంతో సర్కార్ నిర్ణయం. భారత్ చైనా మధ్య నిర్మాణాత్మకంగా సైనిక చర్చలు. వాస్తవాధీన రేఖ వెంట స్థిరత్వానికి ఇరు దేశాల అంగీకారం. రాజాంశాన్ని చూస్తున్నాం. టోక్యో ఒలింపిక్స్ లో సెమీస్ లో భారత పురుషుల హాకీ జట్టు నిరాశపరిచింది. బెల్జియంతో జరిగిన సెమీస్ మ్యాచ్ లో 5-2 గోల్స్ తేడాతో భారత్ పరాజయం చవిచూసింది. భారత్ బెల్జియం హాకీ సెమీఫైనల్ తొలి 3 క్వార్టర్లు హోరాహోరీగా సాగింది. తొలి క్వార్టర్లో 2వ నిమిషంలోనే గోల్ చేసి బెల్జియం ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వెంటనే భారత్ దూకుడు పెంచింది. తొలి క్వార్టర్ 7వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ భారత్ కు తొలి గోల్ అందించాడు. 8వ నిమిషంలో మన్దీప్ సింగ్ భారత్ కు 2 గోల్ అందించి 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే 2 క్వార్టర్ తొలి నిమిషంలో 2 గోల్ చేసిన బెల్జియం స్కోర్ను 2-2 తో సమం చేసింది. తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నం చేసినా 2 క్వార్టర్లో మరో గోల్ నమోదు కాలేదు. 3 క్వార్టర్లో ఇరు జట్లు గోల్ పోస్టులపై ఎన్నిసార్లు దాడులు చేసినా గోల్ మాత్రం నమోదు కాలేదు. 4వ క్వార్టర్ 49వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను గోల్ చేసిన బెల్జియం 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత 53వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్ సైతం గోల్గా లభించడంతో బెల్జియం 4-2 ఆధిక్యం సాధించింది. అనంతరం నిర్ణీత సమయంలో భారత్ జట్టు ఎంత ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయింది. 60వ నిమిషంలో బెల్జియం మరో గోల్ చేసి 5-2 ఆధిక్యంతో ఫైనల్కు చేరుకుంది. ఫలితంగా 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీస్ చేరిన భారత్ ఫైనల్కు మాత్రం అర్హత సాధించలేకపోయింది. అయితే భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం కోసం జరిగే పోరులో విజయం సాధిస్తే పతకం సాధించే అవకాశముంది. టోక్యో ఒలింపిక్స్ లో సెమీస్ లో భారత పురుషుల హాకీ జట్టు నిరాశపరిచింది. బెల్జియంతో జరిగిన సెమీస్ మ్యాచ్ లో 5-2 గోల్స్ తేడాతో భారత్ పరాజయం చవిచూసింది. భారత్ బెల్జియం హాకీ సెమీఫైనల్ తొలి 3 క్వార్టర్లు హోరాహోరీగా సాగింది. తొలి క్వార్టర్లో 2వ నిమిషంలోనే గోల్ చేసి బెల్జియం ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వెంటనే భారత్ దూకుడు పెంచింది. తొలి క్వార్టర్ 7వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ భారత్ కు తొలి గోల్ అందించాడు. 8వ నిమిషంలో మన్దీప్ సింగ్ భారత్ కు 2 గోల్ అందించి 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే 2వ క్వార్టర్ తొలి నిమిషంలో 2 గోల్ చేసిన బెల్జియం స్కోర్ను 2-2 తో సమం చేసింది. తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నం చేసినా 2వ క్వార్టర్లో మరో గోల్ నమోదు కాలేదు. 3వ క్వార్టర్లో ఇరు జట్లు గోల్ పోస్టులపై ఎన్నిసార్లు దాడులు చేసినా గోల్ మాత్రం నమోదు కాలేదు. 4వ క్వార్టర్ 49వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను గోల్ చేసిన బెల్జియం 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత 53వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్ సైతం గోల్గా లభించడంతో బెల్జియం 4-2 ఆధిక్యం సాధించింది. అనంతరం నిర్ణీత సమయంలో భారత్ జట్టు ఎంత ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయింది. 60వ నిమిషంలో బెల్జియం మరో గోల్ చేసి 5-2 ఆధిక్యంతో ఫైనల్కు చేరుకుంది. ఫలితంగా 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీస్ చేరిన భారత్ ఫైనల్కు మాత్రం అర్హత సాధించలేకపోయింది. అయితే భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం కోసం జరిగే పోరులో విజయం సాధిస్తే పతకం సాధించే అవకాశముంది.
దీనికి సంబంధించి మరింత సమాచారం అంతర్జాతీయ హాకీ ప్లేయర్ సౌందర్య గారిని అడిగి తెలుసుకుందాం. సౌందర్య గారు, పురుషుల జట్టు నిరాశపరిచింది, ఎందుకంటే ఫైనల్ కు వెళ్తారు అని చాలా ఆశతో ఉన్నాం, దీనిపై మీరు స్పందన ఏంటి? మ్యామ్, వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. మోస్ట్లీ త్రీ క్వార్టర్స్ లో మనం ఈక్వల్ గా ఉండే మేము కూడా అనుకున్నాం షూటౌట్ వరకు వెళ్తుందని, కానీ లాస్ట్ మూమెంట్ లో పెనాల్టీ కార్నర్ కొంచెం డిఫెన్స్ లో మనది అట్లా అవ్వడం వల్ల గోల్ అయింది. అంటే ఇప్పుడు బెల్జియం నుంచి ఎటువంటి వీళ్ళకి ఎదురై ఉండొచ్చు సవాళ్ళు? మ్యామ్, బెల్జియం టీమ్ ఇండియాలో మోస్ట్ ఫాస్టెస్ట్ టీమ్ అని అనుకుంటారు మెన్స్ లో. ఓకే, వాళ్ళతో పాటు థర్డ్ క్వార్టర్ వరకు మనము ఈక్వల్ గా ఆడమంటే అది చాలా గ్రేట్ చెప్పాలంటే. ఓకే, చాలా మంచి గేమ్ ప్రదర్శన కూడా మంచిగా జరిగింది అక్కడి వరకు. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు, టీమ్ ఇండియా వాళ్ళ సైడ్ నుంచి మొత్తం ట్రై చేశారు. ఓకే, కానీ పెనాల్టీ కార్నర్ లో కొంచెం డిఫెండింగ్ లో కొంచెం తడబడం వల్ల అట్లా అయిపోయింది, ఇంకా గోల్ పడింది. ఓకే, అంటే ఇప్పుడు సెమీస్ లో బెల్జియం జట్టుతో మొదటి త్రీ క్వార్టర్స్ వరకు హోరాహోరుగా సాగింది భారత్ విషయంలో, మరి చివరి క్వార్టర్స్ లో తడబడింది, అంటే కారణం ఏంటనుకోవచ్చు? డిఫెన్సివ్ లో అది కాకుండా ఆ టైంలో థర్డ్ గోల్ పడ్డ టైంలో మన ప్లేయర్ ఒకరు తక్కువ ఉండే, ఒకటి కార్డ్ రావడం వల్ల మన ప్లేయర్ తక్కువ, వాళ్ళ ప్లేయర్స్ కంటే ఒకరు తక్కువ ఉన్నారు. మనం 10 ప్లేయర్స్ తో ఆడుతున్నాం, వాళ్ళు 11 ప్లేయర్స్ తో ఆడుతున్నాం, అదొక మైనస్ పాయింట్ అయింది. కెప్టెన్ మన్ప్రీత్ అవుట్ ఎల్లో కార్డ్ తో బయట ఉన్నారు, ఆ టైంలోనే మన గోల్ తీసుకున్నాం వాళ్ళు. ఇది ఇంకా డిఫెన్సివ్ లో కొంచెం షేక్ అయింది. అయితే ఇప్పుడు మనకి అసలు కాంస్య పథకం గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు, అంటే ఏ జట్టుతో మనకి కాంస్య పోరుండే అవకాశం ఉంది? ఇప్పుడు మెన్స్ టీమ్ లో అసలు చెప్పుకోలేము, ఏ జట్టు ఏ టైంలో ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారో చెప్పలేము. ఏ జట్టు అయినా ఏ టీమ్ అయినా నో ప్రాబ్లం మ్యామ్, కాస్త ఈజీగా మనకు వచ్చేస్తుంది, కష్టపడితే డెఫినెట్ గా బ్రాంజ్ మెడల్ వస్తుంది. అంటే మాక్సిమం ఎవరితో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఆస్ట్రేలియా. ఓకే, ఓకే, రైట్ అండి, ధన్యవాదాలు సౌందర్య గారు. టోక్యో ఒలింపిక్స్ మహిళల జావెలిన్ త్రోలో భారత్కు నిరాశ తప్పలేదు. అర్హత పోటీల్లో భారత క్రీడాకారిణి అన్నురాణి విఫలమైంది. అన్నురాణి జావెలిన్ ను 54.04 మీటర్లు విసిరి 14వ స్థానంలో నిలిచింది. మొదటి అవకాశంలో 50.35 మీటర్లు విసిరిన ఆమె రెండోసారి మరింత మెరుగ్గా 53.19 మీటర్లు విసిరింది. చివరి అవకాశంలో 54.04 మీటర్లు విసిరిన ఫలితం లేకుండా పోయింది. పోలాండ్ అమ్మాయి మరియా 65.24 మీటర్లు విసిరి ఫైనల్కు అర్హత సాధించింది. కృష్ణా గోదావరి బోర్డుల సమన్వయ కమిటీలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సమన్వయ కమిటీకి ముందే పూర్తి బోర్డు సమావేశాలు నిర్వహించాలని కోరుతున్న తెలంగాణ ఇదే అంశంపై గోదావరి బోర్డుకు లేఖ రాసింది. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామని జీఆర్ఎంబీ స్పష్టం చేసింది. సమావేశానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరవుతుండగా తెలంగాణ అధికారులకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుండగా ఆలోపు పూర్తి చేయాల్సిన కార్యాచరణపై కృష్ణా గోదావరి యాజమాన్య బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. రెండు బోర్డులు సమన్వయ కమిటీ తొలి సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. బోర్డు సభ్య కార్యదర్శి కన్వీనర్ గా మొత్తం 11 మంది సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. బోర్డు సభ్యులిద్దరూ కేంద్ర జలశక్తి శాఖ ప్రతినిధి, ఏపీ తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్లు, ట్రాన్స్కో జెన్కో ఎండీలు సమన్వయ కమిటీలో ఉన్నారు. గెజెట్ అమలు కార్యాచరణపై భేటీలో చర్చిస్తారు. క్లాజుల అమలు కోసం తీసుకున్న చర్యల పురోగతులపై చర్చ జరగనుంది. సంబంధిత పత్రాలతో సమావేశానికి హాజరు కావాలని సభ్యులను కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫు సభ్యులు సమావేశానికి హాజరవుతున్నారు. తెలంగాణ అధికారులు హాజరవుతారా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే సమన్వయ కమిటీని సమావేశపరచాలని కోరారు. ఆ లేఖపై స్పందించిన జీఆర్ఎంబీ నోటిఫికేషన్ అమలుకు నిర్దిష్ట గడువుతో తక్షణ కార్యాచరణ ఖరారు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని తెలిపారు. వాటన్నింటినీ ఇవాళ సాయంత్రంలోగా కేంద్రానికి నివేదించాల్సి ఉందని పేర్కొన్నారు. అమలు కార్యాచరణ గడువుపై సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అవసరముందని, వాటిపై చర్చించి తగిన చర్యలు తీసుకున్న తర్వాత బోర్డు పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ పరిస్థితుల్లో సంబంధిత పత్రాలతో ఇవాళ జరిగే సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కావాలని గోదావరి బోర్డు తెలంగాణను కోరింది. దీనిపై ప్రభుత్వం అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఎగువన కర్ణాటక, మహారాష్ట నుంచి కృష్ణా పరివాహకానికి భారీగా వస్తున్న వరదతో దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండుకుండలుగా మారాయి. కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండడంతో వచ్చిన వరదను వచ్చినట్లే దాదాపుగా కిందకు వదులుతున్నారు. సగటున రోజుకు 28 టీఎంసీల జలాలు సముద్రం వైపు వెళుతున్నాయి. 22 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదలను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ కిందనున్న పులిచింతల ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోయింది. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి విడుదలవుతున్న నీరంతా సముద్రం పాలే అవుతోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో 2018 మే 10 సీఎం కేసీఆర్ రైతు బంధును ప్రారంభించిన చోటే దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి ఇందిరానగర్లో ఈ నెల 16 దళిత బంధును ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. అనేక పథకాల ప్రారంభానికి కరీంనగర్ జిల్లాను కేసీఆర్ ఎంచుకోగా, రైతు బంధును సైతం అదే జిల్లాలోని హుజూరాబాద్లో ప్రారంభించారు. దళిత పథకాన్ని ఆగస్టు 16 ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించగా, ప్రారంభోత్సవ సభ ఎక్కడ నిర్వహించాలని అంశంపై పార్టీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ చర్చించారని తెలుస్తోంది. రైతు బంధుకు అచ్చొచ్చిన శాలపల్లి ఇందిరానగర్నే కేసీఆర్ ఎంపిక చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు సభాస్థలిని ఇప్పటికే పరిశీలించగా, నేటి నుంచి నేతలు అక్కడ పర్యటించనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే రాష్ట వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని ఎంఆర్పీఎస్ అధ్యకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హనుమకొండలో ఎస్సీల సమగ్ర అభివృద్ది సాధన సదస్సులో పాల్గొన్న ఆయన, ఇవాళ్టి నుంచి అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నామని ఫీల్డ్ అసిస్టెంట్ రాష్ట ఐకాసా చైర్మన్ శ్యామలయ్య అన్నారు. దళిత బంధు అమలు చేస్తామంటున్న సీఎంకు 3,000 మంది దళిత ఫీల్డ్ అసిస్టెంట్లు కనపడడం లేదా అని నిర్మల్లో ప్రశ్నించారు. హుజూరాబాద్ లో కనుక టీఆర్ఎస్ ఓడిపోతే, 2021 ఓడిపోతే 2023 టీఆర్ఎస్ మొత్తం అధికారం కోల్పోతుందనే ఆలోచన వస్తుంది. కాబట్టి 2023 నేను అధికారంలోకి వస్తానని జనములు అనిపించుకోవాలనుకుంటే ఈ ఉప ఎన్నికలు మాత్రం గట్టిగా గెలిచి తీరాలని చెప్పి, ఆ గెలిచి తీరాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దళిత వర్గాలందరితో ఓట్లు వేయించుకోవడం కోసం తీసుకొచ్చిన ఒక పథకం పేరే ఇది దళిత బంధు పథకం తప్ప ఇంకా వేరే మన ప్రేమ లేదు అనడానికి ఇంతకు ముందే సాక్ష్యాలు చాలా ఉన్నాయని కూడా మీరు మర్చిపోతారు. ఏ 3 ఎకరాల భూ పెంపిణీ అవుతున్నదో మన చేతికి భూమి రావాలి. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా లేదా యుద్ధం మనకు కొనసాగినా ప్రతి దళిత పేద కుటుంబానికి మహిళల పేరుతో 3 ఎకరాలు ఇప్పియడం ఖాయమో, 3 ఎకరాలు దొరకని చోట ఎకరానికి 10 లక్షలు చొప్పున 30 లక్షలు తీసుకురావడం ఖాయమనేసి కూడా మీరు మర్చిపోతాం సార్ కోరుతున్నాం. హుజూరాబాద్ ఎన్నికలకు నోటిఫికేషన్ ముందే 15 తారీఖు నాడు 16 తారీఖు నాడే 1 టైం సెటిల్మెంట్ లాగా ఒక రోజు 100% పూర్తి చేయాలి. 100 రోజుల్లోనే 118 నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ముందు వేల మంది దళిత సంఘాలతో యుద్ధం చేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తిస్తున్నాం. గాంధీ ఆసుపత్రిలో నేటి నుంచి సాధారణ వైద్య సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 16 నుంచి ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలను నిలిపివేసిన ప్రభుత్వం కేవలం కోవిడ్ సేవలు మాత్రమే అందించాలని ఆదేశించింది. కొద్ది రోజులుగా కరోనా సహా బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో కరోనా బ్లాక్ ఫంగస్ రోగులు 350 మంది లోపే ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించడం, కొత్త పరికరాలు సమకూర్చుకోవడంపై పాలనా యంత్రాంగం దృష్టి సారించింది. శస్త్రచికిత్సల కోసం 75 లక్షలతో సీఆర్మ్ పరికరాలు, 16 లక్షలతో ఆరో అంతస్తులోని ఆపరేషన్ థియేటర్ల ఆధునికీకరణ పనులు చేపట్టారు. సాధారణ వైద్య సేవల కోసం వచ్చే వారంతా విధిగా మాస్కు ధరించడంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు సూచించారు.
దేశంలో ఈ నెలలోనే కోవిడ్ మూడో దశ ఉధృతి మొదలు కానుందని పరిశోధకులు అంచనా వేశారు. అది క్రమంగా పెరుగుతూ అక్టోబర్లో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని విశ్లేషించారు. హైదరాబాద్ ఐఐటీకి చెందిన విద్యాసాగర్, కాన్పూర్ ఐఐటీకి చెందిన మణీంద్ర అగర్వాల్ నేతృత్వంలోని పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. గణిత నమూనా సాయంతో పరిశోధకులు ఈ అంచనాలు వేశారు. తీవ్రస్థాయిలో కష్ట నష్టాలను మిగిల్చిన రెండో విజృంభణతో పోలిస్తే మూడో దశ వ్యాప్తి తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. మూడో ఉధృతి తారాస్థాయిలో ఉన్నప్పుడు రోజువారీ కేసులు లక్షలోపు ఉంటాయని చెప్పారు. స్థితులు మరింత దిగజారితే అది 1.5 లక్షలకు చేరొచ్చన్నారు. రెండో దశ వ్యాప్తి వల్ల దేశ ప్రజల్లో సహజ సిద్ద రోగ నిరోధక శక్తి భారీగా పెరిగిందని, ఇది మూడో విజృంభణ ప్రభావాన్ని తగ్గిస్తుందని తెలిపారు. 6 ఏళ్ల పైబడ్డ 3/200 మంది భారతీయులు కరోనా బారిన పడ్డట్లు ఐసీఎంఆర్ గత నెలలో చేపట్టిన జాతీయ స్థాయి యాంటీబాడీల సర్వేలో తేలింది. రెండో ఉధృతిలో గరిష్టంగా రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షలకు చేరింది. రెండో ఉధృతి మొదలై 5 నెలలు గడవగా ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 40,000 వద్ద ఉంటోంది. గతంలో రెండో ఉధృతిపై కూడా ఈ పరిశోధన బృందం ఖచ్చితమైన లెక్కలు కట్టడం గమనార్హం. అనాథ చిన్నారులకు ప్రభుత్వమే అండగా ఉంటుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వికారాబాద్ జిల్లా పరిగి బాలల సదన్లో పిల్లల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంతో పాటు అనాథలకు విద్యాబుద్దులు నేర్పిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని స్థాయిలో అనాథల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నట్లు అమాత్యులు వివరించారు. మరి వాళ్ళ ఆలన పాలన, వాళ్ళ రక్షణ, వాళ్ళ సంరక్షణ అన్నీ కూడా చూడాలని 250 మంది వరకు అనాథలైనట్టు గుర్తించి వాళ్ళ అందరికి కావలసిన అన్ని సదుపాయాలు మేము సమకూరుస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 మంది ఉంటారని ఒక అంచనా ఉంది. వాళ్ళందరూ ప్రభుత్వం ఇస్తున్న ఆశ్రమంతో పాటు వివిధ ఎన్జిఓస్ నడుపుతున్న మరి సంస్థలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళందరికీ కలిపి ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వండి. వాళ్ళందరికీ తల్లిదండ్రులు లేరనే లోటును రాష్ట్ర ప్రభుత్వమే తల్లి తండ్రి అన్ని రకాలుగా ఆదుకుంటుంది. మనసున్న మనిషి అనాథలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని అక్కున చేర్చుకుని అమ్మ నాన్న తనే కావాలని ఆలోచన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కమిటీ వేసిన ఈ కమిటీ ఆధ్వర్యంలో మంచి రిపోర్ట్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాంట్లో కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. వాళ్ళు చదువుకోవడం, చదువుకున్న తర్వాత వాళ్ళకు ఒక భరోసా కల్పించే జీవితం, తల్లి తండ్రి అన్ని కూడా ప్రభుత్వమై వాళ్ళని ఆదుకునే దిశగా తప్పకుండా అందరి సహకారంతో ఆ ప్రణాళిక గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. మహబూబ్ నగర్ భవిష్యత్తులో మెడికల్ హబ్గా మారనుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రస్తుత కలెక్టరేట్ స్థలంలో అత్యాధునిక వస్తువులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. సమీకృత కలెక్టరేట్ పూర్తి కాగానే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపడతామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మారుతున్న క్రమంలో కరోనా లాంటి వైరస్లు డిజీజులు రావడం, క్యాన్సర్ పేషెంట్లు పెరగడం, అనేక రకాల జబ్బులు రావడం అని చూసి మరి ఇంత మంచి ప్లేస్ ఉంది, దీన్ని హాస్పిటల్ చేద్దాం సార్ అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మెడికల్ రంగంలో మామూలు అభివృద్ధి అవుతుంది, మామూలు అభివృద్ధి కూడా అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే హాస్పిటల్ యొక్క ప్రపోజల్స్ అన్ని తయారు చేసుకుంటారు. కొత్త కలెక్టర్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత పనులు పూర్తి చేసుకుంటారు. అప్పటి వరకు అవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తర్వాత టెండర్స్ అవన్నీ క్వాలిఫై చేసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండే తీరులో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ 10 ఎకరాల్లో కట్టుకోవాలని చెప్పని మరి ప్లాన్ చేస్తున్నాం. రాష్ట్రంలో వేరుశనగ పంట సాగు విస్తృతికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మోర్బీ జిల్లా పరిధిలోని వేరుశనగ క్షేత్రాలు బోన్విల్లే ఫుడ్స్ లిమిటెడ్ సంస్థను మంత్రి సందర్శించారు. గుజరాత్తో పోల్చుకుంటే తెలంగాణ వేరుశనగ విత్తన నాణ్యత అధికంగా ఉంటుందని నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. రాష్ట్రంలో సాగునీటి వసతి పెరిగిన వేళ స్పష్టమైన ప్రణాళికలతో రైతులను సంప్రదాయ పంటల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు నిరంజన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయం అనేటువంటిది ప్రత్యక్షంగా పరిశ్రమలకు నేరుగా అనుసంధానమయ్యేటువంటి విధంగా ఇది ఒక పరిశ్రమగా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ ఉత్పత్తులను ఆధారంగా చేసుకుని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎంత పెద్ద ఎత్తున వస్తే అంత పెద్ద ఎత్తున ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వాడుకొని ఈ మొత్తం మార్కెటింగ్ నెట్వర్క్ ద్వారా దేశంలో కానీ విదేశాల్లో కానీ అవసరమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి ఆహారాన్ని అందించడానికి అవకాశం ఉంది. భాజపా రాష్ట అధ్యకుడు బండి సంజయ్ ఈ నెల 9న తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. ఆగస్టు 13 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉండగా కీలకమైన బిల్లులు సభ ముందుకు రానున్న నేపథ్యంలో పాదయాత్ర వాయిదా వేయాలని నిర్ణయించినట్లు భాజపా ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. పార్లమెంటు
ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతూ ఉండడం, అందులో ప్రధానంగా కొన్ని బిల్లుల విషయంలో కంపల్సరీ పాల్గొనవలసి ఉండడం కారణంగా ఆగస్టు 9వ తేదీ నుంచి 24వ తేదీకి వాయిదా వేయడం జరుగుతుంది. 24వ తేదీన భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. దాని యొక్క ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా సాగుతున్నాయి. అనేక రకాల సమావేశాలు అవుతున్నాయి. అనేక కమిటీలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నాయి. అవన్నీ త్వరలో మీకు వాటిని వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నాయి బ్రాహ్మణులు నిర్వహిస్తున్న సెలూన్స్, రజకులు నిర్వహిస్తున్న లాండరీ షాపులకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. ఆ పథకం ప్రయోజనాలు పొందుటకు సెలూన్, లాండరీ షాప్ నిర్వాహకులు వెంటనే తమ వివరాలను సీజీజీ పోర్టల్లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటి వరకు ఇంకా కొంతమంది తమ వివరాలను రిజిస్టర్ చేసుకోలేదని, ప్రతి ఒక్కరూ సులభంగా రిజిస్టర్ చేసుకునేందుకు అన్ని మీ సేవా కేంద్రాల్లో ఆ సౌకర్యం కల్పించినట్లు సీఎస్ తెలిపారు. పెగసస్ వ్యవహారంపై మోదీ సర్కార్ను ఇరుకున పెడుతున్న విపక్షాలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్కు ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ నుంచి మద్దతు లభించింది. పెగసస్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. టెలిఫోన్ సంభాషణలను అడ్డగించడానికి ఏవైనా ప్రయత్నాలు జరిగితే తగిన చర్యలు తీసుకోవడం మంచిదని కేంద్రానికి సూచించారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఉన్నవారు ఆ వివరాలు ప్రభుత్వంతో పంచుకోవాలన్నారు. ఈ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుందని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. హనుమంతుడి జన్మస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మీడియా నివేదికల ద్వారా వివాదం విషయం కేంద్రం దృష్టికి వచ్చినట్లు సోమవారం లోక్సభలో కర్ణాటక ఎంపీ సంగన్న అమరప్ప అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. హనుమంతుడు 7 కొండల్లో ఒకటైన అంజనాద్రిలో జన్మించినట్లు, తీతీదే కొప్పళ్ల జిల్లాలోని అంజనాద్రిలో పుట్టినట్లు కర్ణాటక చెప్పిన విషయాలపై దర్యాప్తు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. దీనిపై పరిశోధన చేయమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించే ప్రతిపాదన సైతం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటకలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు తుదిదశకు చేరిందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి వెల్లడించారు. కేబినెట్ విస్తరణపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డాతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రానికి నూతన మంత్రుల జాబితా వెలువడే అవకాశం ఉందన్న బొమ్మాయి ప్రమాణ స్వీకారం తేదీ చర్చల అనంతరం ప్రకటిస్తామన్నారు. ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ముఖ్యమంత్రి, అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్లో ఇతర అంశాలన్నీ వేగవంతంగా పరిష్కరించుకోవాలని భారత్, చైనాలు ఓ అంగీకారానికి వచ్చాయి. 12వ విడత సైనిక చర్చలు నిర్మాణాత్మకంగా సాగినట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సైనిక కమాండర్ల మధ్య చర్చలు జరిగిన 2 రోజుల తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేసిన భారత్, వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్త ప్రాంతాల నుంచి సైనిక బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు దాపరికం లేకుండా లోతుగా చర్చించినట్లు తెలిపింది. ఈ విడత చర్చలు నిర్మాణాత్మకంగా సాగడంతో పాటు సమస్యలపై ఇరు దేశాలకు పరస్పర అవగాహన మరింత పెరగడానికి దోహదం చేసినట్లు ఇరు సైన్యాలు పేర్కొన్నాయి. ప్రస్తుతమున్న ఒప్పందాలు, ప్రోటోకాల్ ప్రకారం చర్చలు, సంప్రదింపులు కొనసాగిస్తూ మిగతా అంశాలను వేగవంతంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి. వాస్తవాధీన రేఖ ప్రాంతంలో స్థిరత్వానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండడం సహా సంయుక్తంగా శాంతియుత పరిస్థితులు కొనసాగించాలని ఇరు దేశాల సైనిక కమాండర్లు అంగీకారానికి వచ్చినట్లు సంయుక్త ప్రకటనలో భారత్ వెల్లడించింది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కు ముందు టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తలకు గాయమైంది. బుధవారం భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో మయాంక్ ఆడటం లేదని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. సోమవారం ట్రైనింగ్ సెషన్లో భాగంగా మహమ్మద్ సిరాజ్ వేసిన ఓ షార్ట్ పిచ్ బంతి తలపై బలగత తగలడంతో మయాంక్ గాయపడ్డాడు. హెల్మెట్ తీసిన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడటంతో ప్రాక్టీస్ చేయకుండానే వెనుతిరిగాడు. టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ అతడిని పర్యవేక్షిస్తున్నాడని వైస్ కెప్టెన్ అజింక్య రహానే వెల్లడించాడు. అతడు మినహా మిగతా ఆటగాళ్లందరూ పూర్తి ఫిట్నెస్ తో ఉన్నారని రహానే చెప్పాడు. తొలి టెస్టులో మయాంక్ ఆడకపోతే కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ హనుమ విహారిని ఓపెనింగ్ కు పంపితే శార్దూల్ ఠాకూర్ తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.